హాయ్ అండి, ఈరోజు అయితే నేను మా కాలేజ్ మా అమ్మమ్మ ఇంటికి వచ్చేసి అన్న కదా, భోజనాలు కూడా అక్కటే, బాల పూజ అయిపోయింది, భోజనాలు కూడా ఒక్కటే. అసలు మా అక్క ఏం చేసింది ఏంటి అనేది చూసేద్దామా. వచ్చేసి హాయ్ అక్క, అయిపోయిందా? ఇవాళ మీ ఇంట్లోనే అనమాట మా భోజనాలు. మీ ఏం చేసావు చూపిస్తావు అక్క, నువ్వు అసలుకే చాలా ఫాస్ట్ చెప్పక్క. పులిహార, ఓన్నం, ఓకే, వడియాలు, ఓకే, అరటికాయ బజ్జీ, ఓకే, గారి, ఓ దొండకాయ ఫ్రై, ఓకే, పులుసు, ఇదేమో ఇక అన్నం తిని ఇక్కడే పడుకుంటే పోదు. పప్పు, హల్వా పూరి, అన్నం. అబ్బో ఇవాళ అంతా స్పెషల్ లంచ్ అండి. అమ్మమ్మ వాళ్ళు ఆ దేవుణ్ణి మాత్రం 9 రోజులు చాలా నిష్ఠగా చేస్తారు, అలానే భోజనాలు కూడా అందరికీ పెడతారనమాట. మక్క తన చేతులతో స్వయంగా చేసిన వంటలండి ఇవన్నీ. నచ్చితే లైక్ చేసేయండి, బాయ్. మక్క చూసారా, మళ్ళీ నన్ను తీసుకెళ్తుంది, ఒకటి చూపించడం మర్చిపోయిందంట. ఏంటిది? దోస ఆవకాయ. చూసారా ఈ ఆవకాయ పచ్చడి ముక్కలు మర్చిపోయిందని మళ్ళీ నాతో వీడియో తీస్తుంది. నువ్వుపిండి ఆవకాయ అంట, ఇదిగోండి నువ్వు పిండి ఆవకాయ, నువ్వు పిండితో చేస్తారు. చాలా అన్ని వెరైటీస్ వెరైటీస్ మా అమ్మమ్మ ఇంట్లో మా అక్క అయితే బాగా చేస్తుంది. మా అమ్మ, మా అక్క, మా పెద్దమ్మ వీళ్ళందరూ వంటల్లో ఆరితేరిపోయిన వాళ్ళండి. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఇంతేనండి, ఇదిగోండి మక్క, మక్క చేసిన వంటలు అందరూ చూసారు కదా, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.